ఇవలా నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా చనిపోయినటువంటి కుటుంబాలకు తప్పకుండా మీరు ఒక 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం ఇవాల ఇళ్ళల్లో మేము వచ్చిన కుటుంబాలకు 25000 రూపాయలు అని చెప్పినాం షాపులకు 50000 రూపాయలు ఇచ్చి అని చెప్పినాం ఎక్కడ కాలే నేను ప్రభుత్వం సోయి తెచ్చుకొని స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను ఇది మాకు కాదు మీకే మంచిది మొట్టమొదటిసారిగా ఎన్నల్లేంది అసలు భూములు కోతకంటే మామూలు కోతక వల్లే పెద్ద పెద్ద బావులకైతే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు మధ్య బావులకైతే మానేల లాంటి బావులైతే కిలో కిలోమీటర్నర అటుపక్క ఇటుపక్క చిన్న బావులైతే అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు భూములు తాడి చెట్లంత గొయ్యలు పడ్డాయి అంటే శాశ్వతంగా వాళ్ళ భూముల ఆనవాళ్ళని కూడా పోయినాయి 20 గుంటలు ఉన్న వాళ్ళు 30 గుంటలు ఉన్న వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎప్పుడు ఆ భూమిని చేసుకోలేరు మేమన్నా అడిగినాం మేము సార్ మరి ఇసుక మేటలు తీయడం పెద్ద ఇష్యూ కాదు ఓ 40000 పెడితే వస్తుంది కానీ తాడి చెట్లంత గోగులు పడ్డది భూముల ఆనవాళ్ళు కూడా కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు ఎట్లా ఇస్తామని చెప్పి అడిగినాం కానీ లేదు ఆన్సర్ లేదు తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ప్రభుత్వానికి మన పట్ల ఎంత కన్సర్న్ ఉంటుందో దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం మాట మాట్లాడితే ఏ ఎవ్వడు ఇక్కడ మళ్ళీ మొత్తం మేమే ఇప్పుడు 104 మంది ఉన్నాం రేపు ఇంకో 4-5 సీట్లకు తోటి 110 సీట్లతో గెలుస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించిన అహంకారం ఇవాళ ఓట్లేసి గెలిపించాల్సింది మనం ప్రభుత్వాల మీద ఏ అభిప్రాయం ఉందో వెలువరించాల్సింది మనం ఇవాళ మన అంతరంగాన్ని మన హక్కుని 107 సీట్లు వస్తాయి 108 సీట్లు వస్తాయని చెప్పి ప్రకటించుకున్నంటే అంటే మన పట్ల ఆయనకి ఏం భావన ఉందో ప్రజల పట్ల వాళ్ళకి ఏం భావన ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.